హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం మార్వెల్ ఫేజ్ 5 and 6లో ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన అప్కమింగ్ విలన్స్ ఎవరో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రీసెంట్గా రిలీజ్ అయిన ఆక్వామ్యాన్ ట్రైలర్ మీద బ్రేక్ డౌన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసాం. ఒకవేళ మీరు కానీ మిస్ అయినట్టయితే ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి. లింక్ పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాం. ఓకే, మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్. మీరు ఇప్పుడే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. విలన్ నంబర్ 1 క్యాంగ్ అండ్ హిస్ వేరియంట్స్. మార్వెల్ ముందు ఫేజెస్కి ఎలా అయితే థానోస్ మెయిన్ విలన్ అయ్యాడో, ఇప్పుడు రాబోయే 5 and 6 ఫేజెస్కి మెయిన్ విలన్ అండ్ బిగ్ బ్యాడ్ క్యాంగ్ అనే విషయం మనకి తెలిసిందే. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మల్టిపుల్ క్యాంగ్ వేరియంట్స్ ఉండబోతున్నారు. ఆల్రెడీ క్వాంటమేనియా మూవీ క్రెడిట్స్లో కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ని చూపించారు. దాంట్లో మెయిన్గా ఫోకస్ చేసిన వేరియంట్స్ వచ్చేసి ఈజిప్షియన్ క్యాంగ్ రమథుట్, స్కార్లెట్ సెంచూరియన్ అండ్ ఇమ్మోర్టస్. వీళ్ళతో పాటు క్యాంగ్ ద కాంకరర్ అండ్ విక్టర్ టైమ్లీ వేరియంట్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయబోతున్నారు. విలన్ నంబర్ 2 డార్బెన్. కామిక్స్లో ఈ క్యారెక్టర్కి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా లైవ్ యాక్షన్లో కన్సిడరబుల్లీ మంచి స్క్రీన్ టైమ్నే ఇచ్చారనిపిస్తుంది. నెక్స్ట్ రాబోయే ది మార్వెల్స్ మూవీలో పొటెన్షియల్ విలన్ క్యారెక్టర్ డార్బెన్. ఈమె ఒక క్రీ వారియర్, చాలా మంచి కాంబాట్ స్కిల్స్ ఉంటాయి. తన హోమ్ల్యాండ్ మీద జరిగిన ఒక సివిల్ వార్ వల్ల తన వాళ్ళని పోగొట్టుకున్న డార్బెన్ తిరిగి తన హోమ్ల్యాండ్ని రిస్టోర్ చేయాలి అనుకుంటుంది. ఆ పర్టికులర్ ప్రాసెస్లో కమలాఖాన్, మోనికా రాంబ్యూ అండ్ కెప్టెన్ మార్వెల్తో ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. విలన్ నంబర్ 3 రెడ్ హల్క్ ఏకే థండర్బోల్ట్ రాస్. ఆల్రెడీ ముందు మార్వెల్ మూవీస్లో జనరల్ రాస్ క్యారెక్టర్ని చూసాం. అన్ఫార్చునేట్లీ యాక్టర్ విలియం హర్ట్ చనిపోవడం వలన ఆ రోల్ని యాక్టర్ హ్యారిసన్ ఫోర్డ్ ప్లే చేయబోతున్నారు. ఇండిడ్ ఏ పర్ఫెక్ట్ కాస్టింగ్ చాయిస్. కెప్టెన్ అమెరికా ఏకే శామ్ విల్సన్ బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో రెడ్ హల్క్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే, కెప్టెన్ అమెరికా 4th ఇన్స్టాల్మెంట్కి ఇదివరకు న్యూ వరల్డ్ ఆర్డర్ అని పేరుండేది. ఇప్పుడు దాన్ని బ్రేవ్ న్యూ వరల్డ్ అని చేంజ్ చేశారు. ఓన్లీ బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో మాత్రమే కాదు, థండర్బోల్ట్స్ ప్రాజెక్ట్లో కూడా లార్జర్ రోల్ ఉంది ఈ క్యారెక్టర్కి. విలన్ నంబర్ 4 అగాథా హార్క్నెస్. వాండా విజన్ సిరీస్లో అగాథా హార్క్నెస్ క్యారెక్టర్ ప్రెసెన్స్ చాలా బాగుంది. ఆ సిరీస్కి పర్ఫెక్ట్ విలన్ చాయిస్ అని నాకు అనిపించింది. వాండా విజన్ ప్రాజెక్ట్తో ఆగిపోకుండా ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కూడా ఈ క్యారెక్టర్ రిటర్న్ అవబోతుంది. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, ఈ రోల్కి ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ కూడా షూటింగ్ కంప్లీట్ అయింది. దానికి కూడా టైటిల్ ఇప్పటికే 2 times చేంజ్ చేశారు. అగాథా హౌస్ ఆఫ్ హార్క్నెస్ అని, అగాథా కోవెన్ ఆఫ్ కేయోస్ అని, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఈ సిరీస్ అంతా అగాథా సెంట్రిక్గా వెళ్తూ విలన్గా ఆడ్రీ ప్లాజా కనిపించబోతుందని టాక్. విలన్ నంబర్ 5 కింగ్ పిన్. ఆల్రెడీ హాకై సిరీస్లో చూసాం. నెక్స్ట్ ఎకో అండ్ డేర్ డెవిల్ సిరీస్లో కనిపించబోతున్నాడు. డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్లో స్పైడర్ మ్యాన్ని చూపించారు, కానీ స్పైడర్ మ్యాన్ గురించి కింగ్ పిన్ మాట్లాడుతూ నేమ్ డ్రాప్ చేస్తాడంట. 4th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ వచ్చేసి February 2026లో రిలీజ్ అవబోతుందని టాక్. విలన్ నంబర్ 6 ద లీడర్. ద ఇంక్రెడిబుల్ హల్క్ మూవీ క్లైమాక్స్లో చూసిన శామ్యూల్ స్టర్న్స్ ఏకే ద లీడరే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో థండర్బోల్ట్ రాస్తో పాటు విలన్గా ఉండబోతున్నాడు. ఈ మూవీ ఒక పారానాయిడ్ థ్రిల్లర్, అంటే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాగా ఉండబోతుందని మేకర్స్ చెప్పారు. అండ్ ఆల్సో సమ్వాట్ వింటర్ సోల్జర్ లాంటి వైబ్స్ కూడా ఉంటాయంట. విలన్ నంబర్ 7 ద హుడ్. ఐరన్ హార్ట్ సిరీస్లో మనకి టెక్ జీనియస్ అయిన రీరీ విలియమ్స్కి ఆపోజిట్గా ద హుడ్ క్యారెక్టర్ కనిపించబోతున్నాడు. రీరీ విలియమ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. ద హుడ్ ఏమో మిస్టిక్ ఆర్ట్స్ తెలిసిన ఒక విలన్. సో ఈ సిరీస్ అంతా కూడా టెక్నాలజీ వర్సెస్ మ్యాజిక్ అన్నట్టు ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. లీక్డ్ సెట్ ఇమేజెస్లో ద హుడ్ చూడటానికి సింపుల్గా క్లాక్ వేసుకుని గన్ పట్టుకున్నాడు, కానీ మనోడికి చాలా మ్యాజికల్ స్టఫ్ తెలుసు. కామిక్స్ ప్రకారం హుడ్ ఒక సెపరేట్గా ఒక గ్యాంగ్ని రన్ చేసేవాడు. గ్యాంగ్ పేరు రెకింగ్ క్రూ. ఈ రెకింగ్ క్రూని మనం షీహల్క్ సిరీస్లో చూసేసాం ఆల్రెడీ. సో ఆ గ్యాంగ్ ఆరిజిన్ స్టోరీ మార్చారు. మేబీ ఐరన్ హార్ట్ సిరీస్లో మనోడు సోలోగా వర్క్ చేస్తాడేమో. హుడ్ వాడే క్లాక్ అండ్ లెవిటేటింగ్ బూట్స్ డోరమాము. అండ్ రీసెంట్గా డోరమాము సిస్టర్కి కూతురైన క్లీ అని మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ క్రెడిట్ సీన్లో చూసాం. అండ్ ద హుడ్ మ్యాజిక్తో డీల్ చేస్తాడు కాబట్టి అగాథా సిరీస్లో కూడా మనం ఈ క్యారెక్టర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విలన్ నంబర్ 8 జేనియాక్. లోకి సీజన్ 2 ట్రైలర్లో ఒక పర్టికులర్ సీన్లో థియేటర్ బయట బిల్ బోర్డ్ మీద జేనియాక్ అని వర్డ్ని అబ్జర్వ్ చేయొచ్చు. మేము దీన్నే షార్ట్గా కూడా రిలీజ్ చేసాము, కానీ ఈ వీడియోలో మళ్ళీ చెప్తున్నా. జేనియాక్ కామిక్స్ ప్రకారం ఒక విలన్. చాలాసార్లు థార్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్తో కామిక్ అపీరెన్స్ ఇచ్చాడు. చెప్పాలంటే జేనియాక్ ఈజ్ అ డార్క్ డిమెన్షన్ ఎంటిటీ, డోరమాము కంట్రోల్లో ఉండే ఎంటిటీ అనమాట. యూజువల్గా ఎవరో ఒకరు బాడీని హోస్ట్గా తీసుకుని మిగతా వాళ్ళని చంపుతూ ఉంటాడు. లోకి సిరీస్లో కొన్ని రియల్ లైఫ్ అన్సాల్వ్డ్ మిస్టరీస్ని, కాన్స్పిరసీ థియరీస్ని వాళ్ళకి తగ్గట్టుగా యూజ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సీజన్ 1లో ఫ్లైట్ హైజాక్ చేసి మిడిల్లో నోవేర్ తప్పించుకుపోయిన డీబీ కూపర్ ఎవరో కాదు లోకి అని రివీల్ చేశారు. అలానే ఈ సీజన్లో రియల్ లైఫ్ సీరియల్ కిల్లర్ అయిన జాక్ ది రిప్పర్ని చూపించే ఛాన్స్ ఉంది. ఆ టైం పీరియడ్లో జాక్ అనే పర్సన్ని హోస్ట్గా చేసుకున్న జేనియాకే ఈ సీరియల్ కిల్లింగ్స్ అనేవి చేశాడని రివీల్ చేయొచ్చు. ఇంకా ఇంగ్లీష్ యాక్ట్రెస్ ఎమా కారిన్ని డెడ్పూల్ 3 మూవీలో విలన్ ఆర్క్లో తీసుకున్నారని ఇన్సైడర్ న్యూస్ ద్వారా తెలిసింది, కానీ ఏ రోలో ఇంకా క్లారిటీ లేదు. అలానే వ్యాంపైర్ హంటర్ బ్లేడ్ మూవీలో యాక్ట్రెస్ మియాగోట్ని ఒక అన్డిస్క్లోజ్డ్ విలన్ ఆర్క్ రోల్లో కాస్ట్ చేశారు. వీళ్ళతో పాటు మెఫిస్టో రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నౌ రైటర్ స్ట్రైక్ వల్ల ప్రాజెక్ట్స్ అన్నీ పాజ్ అయిపోయినాయి. సో పెద్దగా అప్డేట్స్ ఏం లేవు మార్వెల్ నుండి. నెక్స్ట్ మళ్ళీ అప్డేట్స్ వీడియోతో కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @ మూవీ లునాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.